భార్యలకు కోటి కోటి ప్రణామములు అర్పిస్తూ ఈ ఆశ్రమ ఉత్తరాధికారి అయిన పూజ్య శ్రీకీర్తి మా పాదాలకు నమస్కరిస్తూ ఈ వేదికను అలంకరించిన పెద్దల ఆశీర్వాదంతో ఆత్మ బంధువులైన మీ అందరికీ నా శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను. సాయి గురు చరణం భవహరణం పరమ గురు చరణం భవహరణం సద్గురు చరణం భవహరణం. సాయిరామ్ హరి ఓం. పరమ పూజ్యులు సాయి కుమార్ బాబాజీ వారి పాదపద్మములకు నమస్కరిస్తూ వారి అనుమతి తీసుకుంటూ ఇక్కడ ఆసీనులైన పెద్దలు, వారి చిరకాల భక్తులు, మరి సాయి స్వరూపులైన ఇక్కడికి చేసిన మీరందరూ, మీ అందరికీ నా హృదయపూర్వక నమస్సు మాంజలలు. సాయిబాబా వారు అత్యంత ఆశ్చర్యం నాకు, ఎందుకంటే 50 వసంతాలుగా నడుస్తున్న పండుగలో నేనెందుకు మొట్టమొదటిసారి రావడం జరిగిందని నాకు ఒక విచారం కూడా. ఇటువంటి అతి అద్భుతమైన కార్యక్రమము నేను చూడలేదు. నా గురించి చెప్పాలంటే ఒక సెకండ్లో, దాదాపు 46 ఏళ్ల క్రితం నేను పట్టభద్రునిగా ఈ దేశంలో ఉండి అమెరికా వెళ్ళడం జరిగింది. ఇందాకే బాలకుమారి చెప్పారు, అమెరికా వెళ్ళడం శుద్ధ దండ, కానీ మన దేశం యొక్క పవిత్రత మనం అనుభవించాలి. అది నాకు తెలియలేదు. భగవాన్ సత్యసాయిబాబా వారు, వారి యొక్క సత్యసాయిబాబా వారు వారి యొక్క ఆశీస్సులతో, కరుణాకటాక్షలతో మన భారతదేశం యొక్క గొప్పతనం తెలుసుకోవడం జరిగింది. అందువల్ల దాదాపు 15 ఏళ్ల క్రితం రావడం జరిగింది. హైదరాబాదులో బాబావారు నాకు ఉండమని ఆదేశించడం జరిగింది. మాది స్వస్థలం నెల్లూరు. అప్పుడు ఎందుకు హైదరాబాదు అని అనుకునేవాడిని, కానీ బాబావారే ఇక్కడ ఉన్నారని నాకు అప్పుడు తెలియదు. ఈరోజు తెలుసుకున్నాను. బాబా గారు ఎన్నో పుస్తకాలను ఎంతో ఆలోచనతో వారి కలంలోంచి, వారి సిరాలోంచి వ్రాశారు. ఆ పుస్తకాలని ఇప్పుడు మనం ఆవిష్కరణలో విడుదల కోసం తిలకిద్దాం. వృక్ష మహిమ అపురూప వృక్షాల బృందావనం సాయిగీత ఆశ్రమం. సుదూర తీరాల నుండి తెచ్చిన వివిధ వృక్షాలు మనిషిలోని రుగ్మతలను తొలగించేందుకు కల్పవృక్షాలై వెలిసిన పరమ పవిత్ర ప్రాంగణం ఇది. ఏ ఏ నక్షత్ర జాతకులు ఏ ఏ వృక్షాలను ఆరాధిస్తే వారి గ్రహ దోషాలు, ఈతి బాధలు, కుటుంబ సమస్యలు తొలగిపోతాయో తెలియజేసే అపురూప వృక్ష రాజాలను వెతికి శోధించి తెచ్చి ఈ మహిమాన్విత ఆశ్రమంలో ఏర్పాటు చేసి పెంచి పోషిస్తున్నారు. ఇది మరెక్కడా లేని అద్భుతం, అపురూపం, కనీ విని ఎరుగని సత్యం. Yeah.
దివ్యతన స్వరూప్. భారతదేశ్ యోగభూమి, కర్మభూమి, తపోభూమి, పుణ్యభూమి. భారతదేశ్ దేశమే జో శక్తి మిలీ హే 84 లాఖ్ జన్మకి బాద్ ఇన్సాన్కు ఎక్ జన్మ మిల్తా వో భీ భారత్ మే జబ్ హాసిల్ కియే ఐసా కిస్మత్ వాలే దునియా మే కహీ హో హీ నహీ సక్తే. గురు కా పూజా, గురు కే పర్ ఫూల్ డాలనా ఔర్ యే జో చీజ్ హై జో కనే హై జో దేఖే హై మై కుచ్ నహీ హూ. మై తో యే బగీచా కా ఏక్ మాలీ హూ ఔర్ ముజే అవకాశ మిలా భారత్ మే తాకే మే జాడో కా రక్షా కరూ, జాడో కో పానీ దూ, పూజా కరూ, ఐసా ఛోటా సా మాలీ హూ. ఔర్ భగవాన్ నే సుందర నౌకరీ ముజే దియా గయా హై. మై కుచ్ నహీ హూ, సబ్ కుచ్ వహీ హై. తో హెల్త్ మానే క్యా చీజ్ హై? హెల్త్ ఏక్ సుందర శక్తి హై. అభీ ఏక్ ఉస్సే పహలే ఏక్ ఆరా శక్తి భీ దేఖ్ లేంగే. అభీ ఆరా టెస్ట్ బదన్ తులానే సే కరేంగే. బహుత చమత్కారీ పురుష హై వో. ఆరా మానే ఏక్ శక్తి హోతీ హై. హర్ ఏక్ కో జో నా ఆరా శక్తి ఇత్నీ హోతీ హై. కాంతి వలయం, కాంతి వలయం, ఇంతీ శక్తి హర్ ఏక్ కో హోతీ హై. యే శక్తి అగర్ ఇత్నా బఢ్ గయా, అగర్ కోయి గోలీ భీ చలాయే అబ్ బాజూ సే జాయేంగా గోలీ, అగర్ బస్ భీ జాయేంగా తో బాజూ సే జాయేంగా. ఆరా శక్తి ఉస్కో హటా దేంగీ. ఉన్కే ముంహ్ సే, థైరాయిడ్ గ్లాండ్ సే, జబాన్ సే ఏక్ ఖతరా పానీ లేంగే. ఏక్ ఖతరా పానీ లేంగే. పానీ లేకర్ ఏక్ మిషన్ మే రఖేంగే. బీపీ మాపనే కా ఏక్ మిషన్ హోతా, బీపీ కిత్నా హోతా, హర్ కా మీటర్, గుల్కాన్ మీటర్ షుగర్ దిఖాతీ హై. తో ఇస్కే అందర్ క్యా హై, కయ్యో ఫీవర్ బుఖార్ కి మాపనే కే లియే థర్మామీటర్ హై. ఉస్ తరహ హమారా భారత్ సే జర్మన్ వాలే ఓంకార్ హీంకార్ కా బీజాక్షర్ లిఖ జాకే ఉస్మే ఫిక్స్ కరే హై చిప్ మే. ఇన్సాన్ కి ఆరా కిత్నీ హోతీ హై, ఉన్కే అందర్ శక్తి క్యా హై? జబాన్ సే గాలీ దియే తో కిత్నా ఆరా ఖతమ్ హో జాతీ హై. దివ్య శక్తి, దివ్య శక్తి జబ్ తక్ హై ఇన్సాన్ జిందా హై, పవిత్ర హై, శుద్ధ హై. దివ్య శక్తి ఖతమ్ హోతే వో జువారీ బన్ సక్తా, కిసీ కా మర్డర్ కర్ సక్తా, దివానా బన్ సక్తా, అధర్మ్ కే సాథ్ దేతా, ధర్మ్ కా సాథ్ ఛోడ్ దేతా హై. సే ఉన్కా ఆరా కిత్నా హై ఏక్ బార్ మాపేంగే. భగవాన్ సే ధ్యాన్ కరేంగే, పహలే ఓంకార్ కో ధ్యాన్ కరేంగే, హింకార్ కో ధ్యాన్ కరేంగే, ఉస్కే బాద్ హీ ఉస్కో హమ్ లోగ్ ఛీ సక్తే హై. తో ఇన్సాన్ కీ కామ క్రోధ హసు యా అహంకార్ భీ ఇస్సే మాప్ సక్తే హై. యే జో హై నా ఉన్కో దేఖ్ రహీ హై. కిధర్ భీ దిఖాయే ఆప్, ఉన్కి తరఫ్ దేఖేంగే. తో భగవాన్ ఆప్ జహాన్ భీ రహేంగే ఊపర్ సే బరాబర్ దేఖేంగే. ఉన్కే పాస్ సీసీ కెమెరా దిన్ మే భీ చల్తే హై. హమారా కో దిన్ మే లైట్ డాలే తుమ్ లోగ్, సీసీ కెమెరా దిన్ మే భీ చల్తా ఉన్కా. సూరజ్ దిన్ మే భీ హోతా హై, చాంద్ భీ దిన్ మే హోతా హై. అబ్ ఇన్కా కిత్నా హై దేఖేంగే, ఉన్కా ఆరా శక్తి కిత్నా హై. అడే ఫీట్ హోనా చాహియే, అడే ఫీట్ హోనా చాహియే. భక్తి కర్నా యా నహీ కర్నా ఆప్ సోచియే. గాలీ దేనా నహీ దేనా ఆప్ సోచియే. ఛహ్ దినో యహాన్ పూజే మే బైఠనే కే కారణ్ సే బఢ్ గయా, అభీ దేఖేంగే కైసా ఘట్ జాతా. మదన్, మదన్ ఆప్కో కోయి దిల్ కో చోట్ పహుంచాయా, కోయి నుక్సాన్ కరాఊంగా దోస్తో మే కహీ నా కహీ, కోయి నా కోయి ఛీన్ లియోగా, ఉస్కో ఏక్ గాలీ దో హమారే తరఫ్ సే. జమ్ కి గాలీ దేనా బర్ కోయి అచ్చి నహీ, ధీరే సే నహీ, తోడా తేడీ. తో మేరకు మాలూమ్ హోతా కి ఆప్కి ఆరా శక్తి ఖతమ్ కమ్ హోతీ హై, బస్తీ ఏక్ గాలీ దో తుమ్ దే దో మన్ సే దే దో దే దియా ఠీక్ హై ఖడే హో జావ్. మన్ సే గాలీ దియే తో భీ ఉన్కా ఆరా శక్తి ఖతమ్ హో గయా. देखो गाली देने से, बुरा सुनने से, बुरा बोलने से आपकी शक्ति एकदम चिपक जाती है, कमज़ोर बनती है. देखिए
कमज़ोर बनती है। तो ये ज़बान है इसलिए कि उसका गाना गाने के लिए, ज़बान इसलिए कि अच्छा करने के लिए। दिव्यत्म स्वरूप, हेल्थ के ऊपर इंसान ध्यान नहीं दे रहे हैं आजकल, उसकी वजह टाइम, उसकी वजह टाइम। और हेल्थ जो चीज़ है इम्पॉर्टेंट है, हेल्थ वेल्थ सेल्फ करेक्शन एंड गॉड। हेल्थ पहले चाहिए, वेयर इज़ गॉड, हाउ इज़ गॉड, आप जानते हैं। भगवान पहला तो देखना है, तो भगवान को सूरज को देखिए, आपको सही सलामत दिखेंगे, आपको कुछ पाएंगे। सूरज भगवान जब उठते हैं उनके अंदर से कौन सी आवाज़ आती है, आप बड़ी अति से सुना, ओ ये आवाज़ उनके अंदर से आती, ये आवाज़ लेने से ही उन्हों आहिस्ता नीचे से ऊपर उठ सकते हैं। सो हम सो हम, इस दो अक्षर से एक अक्षर से अपने आप सूरज उठते हैं। सूरज ग्रींगा आपके झाड़ के ऊपर, थायराइड ग्लैंड को शुद्ध करने के लिए, एक्टिव करने के लिए, T3, T4, TSH को नॉर्मल करने के लिए आपको बीजाक्षर लेना पड़ेगा। सूरज का किरण जैसा कमल के ऊपर गिरते ही कमल जो कैरी रहती है, मुड़ा हुआ रहता है, कमल के ऊपर गिरते ही एकदम खुल जाता। आप लोग देखिए, सूरज का किरण गिरते ही आहिस्ता खुलना शुरू कर देता। सनफ्लावर के ऊपर सूरज गिरते ही सनफ्लावर जो है यहाँ 8 बजे में जो है वो 9 बजे तक आया तक अपने आप ऊपर चलते रहेंगी, बाद में अपने आप फिरते रहेंगी, फिर 12 बजे आते ही फूल ऐसा होगा। 250 किलोग्राम का वेट रहता, सूरज का किरण गिरते ही इस तरह सीधा, फिर शाम में आते ही सूरज का फूल पूरा इधर मुड़ जाता। सनफ्लावर कमल का फूल, अगर इतना फूल को जब उठा सकता, जब ने अपने चक्र शुद्धि के लिए सिंपल मेथड, इजी मेथड, ओम ह्रीम ओम ह्रीम, सीरीज के झाड़ के सामने थायराइड पेशेंट सूरज के सामने खड़े होना, सूरज का किरण झाड़ के ऊपर गिरेगा, वो किरण आपके ऊपर गिरेगा जब आप ओंकार का उच्चारण कीजिए, ओंकार ह्रीकार, इससे क्या होगा, थायराइड ग्लैंड अपने आप एक्टिव हो जाएंगे। अपने शरीर में 72,000 नाड़ियों का काम होता है, अंदर बॉडी के अंदर 72,000 नाड़ियों का शोधन क्रिया, नाड़ी परिशोधन किया, 72,000 नाड़ी परिशोधन क्रिया चलता है, उसके लिए प्राणायाम एक बार करिए। ऐसा आपको दिखाता हूं, जब उसके बाद ये दो उंगलियां चमत्कारी हैं, ये दो उंगलियों के अंदर एक दिव्य शक्ति है, इससे फिर करने की कोशिश करना। कितना मिनट करना, 15 मिनट बस है, 5 से 15 मिनट करो। सूरज और जाड़ प्राणायाम, अनुलोम विलोम, कपालभाति, तीसरी चीज है मर्कट योग, इससे क्या नहीं होता, इससे क्या नहीं होता। आप सूरज के सामने खड़े होंगे तो आपको कैल्शियम D3 मिलेगा, आपके घुटने में जाएगा, हड्डियों में जाएगा, रोमेटिस ऑर्थराइटिस है तो अपने आप सेट हो जाएगा। सूरज के अंदर हर दवा है, सूरज के अंदर हर दवा है, ये चीज़ आपके डिस्क L4 L5 ठीक हो जाएगा, आपके घुटने ठीक हो जाएंगे,
आपको रोमेटिक आर्थराइटिस नहीं होगा, किडनी में कहीं स्टोन है तो अपने आप फिसल जाएगा, यूरिनरी ब्लॉडर के अंदर स्टोन है तो गल जाएगा, और हार्ट के ब्लॉक्स ओपन होंगे, आपके लंग्स के अंदर हवा पहुँचेगा। लंग्स के अंदर हवा अगर सही पहुँचा तो हर बीमारी से लड़ता है लंग्स। लंग्स अगर कमज़ोर है, टायर कमज़ोर है, गाड़ी कमज़ोर है, कार की टायर कमज़ोर है, साइकिल का टायर कमज़ोर है तो पंक्चर हो जाएगा। वो पंक्चर 2-3 रुपए में हो जाएगा, ये तो 1.5 लाख लेते लोग, 2.5 लाख 3 लाख, बड़ा सौ लगे तो 5 लाख। पंक्चर होने क्यों देते आप लोग, बीमारी घुसने क्यों देते अंदर? बस बेटा तक नहीं गया जा। ये इंसान ये बीमारियाँ बढ़ाता, बीमारी आते पहले पेट को सूखा करना, एक दिन रेस्ट देना पेट को, लाइट फूड लेना, दूध है खीर है कोई चावल ऐसी चीज़ लेना, चावल भी नहीं लेना, दूध की लेना बीमारी के हिसाब से। ये हेल्थ वेल्थ जो है अभी किताबें हैं आप लोगों को दिया गया, बाहर भी है, उसके अंदर पूरा आपको मिलेगा। और वृक्ष शासक क्रिया, उसके अंदर आपको पूरा चक्रों के बारे में बीमारी से बचने के लिए आपको आसानी से मिलेगा। वेल्थ, वेल्थ माने कीर्ति, प्रतिष्ठा, शील शक्ति, ट्रूथनेस, इसको बोलते हैं वेल्थ। आपकी डिपॉजिट आपके साथ सही सलामत, सब छोड़ना, एक चाबी आपके पास रखना, कभी आखिरी में आपको ज़रूरत पड़े तो देना। अगर वो ज़रूरत ना पड़े, ऐसी अगर चले गया, कोई लूट भी लिए तो कोई बात नहीं, मगर आखिरी तक आप धन का भिखारी नहीं बनना। तो इस गए पैसा हर जगह चाहिए, उससे आपको ज़्यादा गुण चाहिए आपको दान धर्म करने में। डिपॉजिट, छोटा सा बीज आप डालिए, छोटा सा बीज डालिए ज़मीन में, वो डिपॉजिट हाइएस्ट हो जाता है। तो दिव्यात्म स्वरूप, सेल्फ करेक्शन करना है तो झाड़ों के बीच में जाइए, झाड़ों के बीच में जाके बैठिए, वहाँ बैठे बाद ही आपका सेल्फ करेक्शन बराबर होता, इसलिए झाड़ों के नीचे बैठना। पीपल का झाड़ बड़ा सुंदर है, रक्षा बंडा बोलते हैं उसको, पीपल का झाड़, नीम का झाड़ बड़ा सुंदर है, वहाँ बैठिए। एक हफ्ते में एक बार अपने फैमिली के साथ अकेले जाइए, आप दुनिया को छोड़िए, अपने फैमिली को लेके जाइए, समझाते जाइए, समझाते जाइए, बेटा पीना बराबर नहीं है, जुआ खेल रहे तुम बराबर नहीं है, तुम्हारी आदत है आगे बढ़ेगा, उनको समझाते जाइए, समझाइए। कहाँ समझाइए? झाड़ों के बीच में। मगर साईगीत आश्रम वाले बहुत अच्छा फैसिलिटी दिए, यहाँ बैठ सकते, खा सकते, और यहाँ होना है तो बना के भी खा सकते, ऐसे फैसिलिटीज सब लोगों को साईगीत आश्रम दे रही है, वो आप लोग इस्तेमाल कीजिए। दुनिया के अंदर हर चीज़ अलग अलग है, हर चीज़ अलग अलग है, रूप रेख वगैरह अलग अलग है, जात अलग है, देश अलग है, तरीके अलग है, ओढ़ना पहनना अलग है, खाने पीने का ढंग अलग है, मौत की ढंग अलग है, माने मरे बाद अलग तरीके से निकलते, शादी की ढंग अलग है, मगर जीव कोटि, जीव के अंदर हर एक के अंदर एक दिल लाल है, इतना है, वही है शिवलिंग। आत्मा, जीवात्मा, परमात्मा आपके अंदर है, यहाँ अंदर बैठे हुए हैं, उनको चोट मत पहुँचाओ, उनको नाराज मत होने दो, उनको जगने दो, उनको जगने दो, दिल के अंदर है जगने दो। अभी तुम जो है ना दूध की अभिषेक करे लिंग को, शिवलिंग को, शिवलिंग कहाँ है? आपके दिल के अंदर है। दूध की अभिषेक करे आप, मुझे फूल की अभिषेक करे, मैं आँख खोला था, अगर वो मिर्ची की अभिषेक करेंगे, मिर्चियाँ डालेंगे मेरे ऊपर, मैं आँख मूछूँगा। तो ऐसा है कि भगवान को अभिषेक करते हैं तो लोग यहाँ शराब की बॉटल, सिगरेट की बॉटल, मटके की बॉटल, गुटके की बॉटल यहाँ से डालते ही या शिवलिंग पे जाते भगवान ने अंदर आराम करते हैं। क्यों भगवान तुम आराम कर रहे, देख रहे क्यों नहीं चोरा आ रहे? तो तुम जो सिगरेट पिलाया, वो गुटका मटका खिलाया, मैं आप बेहोशी हालत में हूँ, मैं देख नहीं सकता। भगवान तुम किसके पास देखते? भक्त प्रहलाद के पास मैं जाग रहा था, भक्त तुकाराम के पास जाग रहा था, नामदेव के पास जाग रहा था, ज्ञानदेव के पास जाग रहा था, सदाशिवा ब्रह्मा के पास जाग रहा था। तो भगवान को जो है ना, तो मटका गुटका चिटका खाते गालियां देते रहे तो भगवान कैसा आपको देखेगा, आपके साथ भाई कैसा बात करेगा? हर एक चीज़ में तुम खुशियां मना रहे, जिंदगी मना रहे, कल के दिन कौन? वेर इज गॉड, हाउ इज गॉड? धरती, भगवान धरती कभी नहीं छोड़ती है। और भगवान कहाँ है तुम्हारा? आकाश। और भगवान को देखना है सूरज। और भगवान को देखना है दिल, दिल के अंदर भगवान
धक धक की आवाज़ से, बड़ा सुंदर बड़ा ताकतमंद है, इनको जो है ना तकलीफ देने की कोशिश मत करो, यहीं से पूजा करो। कभी दूध पिलाओ, कभी मलाई खिलाओ, कभी कृष्ण भगवान का पसंद है मक्खन खिलाओ, ऐसे चीज़ खिलाओ, अच्छे गाना गाते जाओ, अच्छा नाम लेते जाओ, तो भगवान अंदर खुश होकर आपका रक्षा करेंगे, जिस तरह कांति वलयम मदन का बढ़ेंगे। ज्ञान तो बहुत लंबा है, पता नहीं कभी क्या निकलता, कभी निकल भी नहीं सकता, उसकी आर्डर होना, सद्गुरु की ताकत यहाँ होना, जब भी कुछ हो सकता है। मदन आप उठिए, अभी इनका भगवान का नाम लेने से क्या होता देखिए। हेल्थ वेल्थ सेल्फ करेक्शन एंड गॉड, इसका हमेशा चर्चा होते रहेगा। ये तीन चीज़ों को मैं दुनिया में फैलाना चाहता हूँ, और ये तीन चीज़ें काफ़ी है इंसान के लिए, भक्ति करने के लिए, पूजा करने के लिए समय नहीं है। फोटो दो बेटा, विराट स्वरूप फोटो दो। विराट स्वरूप फोटो दो बेटा, विराट स्वरूप फोटो, फोटो फ्रेम। आजकल आप हिंदू लोग, हम कोई जात के लोग हैं, इस तरह भेदभाव तो है, भेदभाव तो है, तो ऐसा है कि हमारे पास कई भगवान है, कई फ़ोटो लगा लेते हैं, हमारा रिवाज भी है, हमारा ट्रेडिशन है, रखिए, मगर आगे समाज में उतना समय नहीं रहेगा जितने तुम भगवान को रखेंगे पूजा पाठ करने के लिए, धोने के लिए। साई कुमार बाबा गारु एंतो आत्मीय बंधाने कलिगे उन्न प्रेमैक मूर्तुलु తమ వాత్సల్య ప్రపూరిత వాక్యాలతో భక్తజనుల సేత తీర్చుతున్న మానవతా దీప్తులు, వారికి ఈ సత్కార శుభవేళ భక్తజనమంతా గుండె నిండుగా శుభకామనలు గుమ్మరిస్తున్నారు. బాబాగారు మీరు ఇలాగే 10 కాలాలని మంచి ఆరోగ్యానికి చిరునామాగా నిలవాలని, ప్రజలకు మీ ఆశీర్వాదాలను స్వస్తి నో బృహస్పతి దాతు. ఓం శాంతి శాంతి శాంతి. ఓం యోపాం పుష్పం వేద పుష్పవాన్ ప్రజావాన్ పశువాన్ భవతి చంద్రమావా అపాం పుష్పం పుష్పవాన్ ప్రజావాన్ పశువాన్ భవతి ఏవం వేద యోపామాయతనం వేద ఆయతనవాన్ భవతి అగ్నేర్వా అపామాయతనం ఆయతనవాన్ భవతి యోగ్నేరాయతనం వేద ఆయతనవాన్ భవతి ఆపోవా అగ్నేరాయతనం ఆయతనవాన్ భవతి య ఏవం వేద యోపామాయతనం వేద ఆయతనవాన్ భవతి ఆయుర్వా అపామాయతనం ఆయతనవాన్ భవతి. మంగళం జయమంగళం మంగళం శుభమ విష్ణుం అష్టలక్ష్మీ మంగళం మంగళం హే బ్రహ్మదేవా శరా మంగళం మంగళం హే భాస్కరాయ చంద్రాయ మంగళం ఇంద్రాయ మంగళం కుబేరాయ మంగళం ఈశాన్య మంగళం శుభమంగళం మంగళం శుభమంగళం మంగళం శుభమంగళం.
ప్రచోదయా.